అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిజామాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మొత్తంగా మహిళలందరూ కూడా అయితే రేపు చివరి రోజు సద్దెల బతుకమ్మ కావడంతో ఉద్యోగులందరూ కూడా బతుకమ్మ సంబరాలు జరుపుతున్నారు. టీజీఓ ఆధ్వర్యంలో పూర్తిగా బతుకమ్మ సంబరాలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించుకున్న పరిస్థితి. ఇక్కడ మహిళలు అయితే జిల్లాకు సంబంధించిన నేతలు ఉన్నారు. చెప్పండి అమ్మ, బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నారు, అసలు 9 రోజుల బతుకమ్మ ముఖ్య ఉద్దేశం ఏంటి? మొట్టమొదటగా ఆర్టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు బతుకమ్మ సంబరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి 2014 అంటే గత 9 సంవత్సరాల నుండి కూడా బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాము. ఎందుకంటే ఇదివరకు ఇది అఫీషియల్ హాలిడేగా కూడా లేకుండే మనం ఇళ్లలో బతుకమ్మలు ఉండేది, కానీ ఇప్పుడు అఫీషియల్గా చేశారు కాబట్టి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక పండగ వాతావరణంలో ఎప్పుడు ఈ మెకానికల్ లైఫ్లో యాంత్రికంగా ఎన్నో పనులు చేసుకొని వెళ్ళిపోతుంటాము. ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్గా మనకు ఉంటుంది. ఇంకా బతుకమ్మ విషయానికి చెప్పాలని అంటే బతుకమ్మ అంటే ఇది బతుకమ్మ ప్రకృతికి వేరే కాదు, ప్రకృతిలో మమేకమై ఉన్నటువంటి పండగ బతుకమ్మ. బతుకమ్మ యొక్క ఉద్దేశం ఏంటంటే బొడ్డమ్మ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత బతుకమ్మ అవుతుంటుంది, లాస్ట్ సద్దుల బతుకమ్మగా మనం వివరిస్తుంటాము. బతుకమ్మలో అంటే ప్రతి పూలు 9 వరుసలు అట్లా పేరుస్తుంటాము. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆచారం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా తంగేడు పూలు, గునుక పూలు, తర్వాత సీతమ్మ జడ్ల పూలు, బంతి పూలు అన్నీ కూడా వీటిని మనం పేరుస్తుంటాము. ఇవి ఎందుకు అనంటే ప్రకృతిలో ఇప్పుడు చెరువులు కానీ నీళ్లు కానీ కాలుష్యం అయితే ఆ కాలుష్యాన్ని నివారించడానికి ఇది మనం నిమజ్జనం చేస్తాం కాబట్టి ఈ పూలన్నీ అందులో కలిసిపోయి ఆ పొల్యూషన్ లేకుండా చేస్తాయి, మంచి కలుషితమైనటువంటి నీరుని మంచి నీటుగా మారుస్తాయి కాబట్టి అదొకటి మెయిన్ ఉద్దేశం. సెకండ్ థింగ్ ఏంటంటే బతుకమ్మ ఇప్పుడు ఉమ్మడికి అందరము కలిసి బతుకమ్మ ఆడతాము. మనం ఆడేటప్పుడు స్త్రీలందరూ ఒక్కొక్కళ్ళకి చెయ్యి చెయ్యి భుజం భుజం తగిలించి ఒక లయబద్ధకంగా ఆడుతుంటాము. ఈ ఆడడంలో మనకు ఏం తెలుస్తుంది అంటే ఒక యూనిటీ ఐకమత్యం అనేది తెలుస్తుంటుంది. తర్వాత మన బాడీలో కూడా ఫిజికల్గా చూస్తుంటే అది మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఈ సర్కిల్ ఇది చేయడం అనేది ఒక క్రమశిక్షణ వాతావరణాన్ని తెలియజేస్తుంది. తర్వాత పాటలు పాడుతుంటాం. ఈ పాటలు పాడడంలో బతుకమ్మ పుట్టుక గురించి ధర్మాంగుదండన రాజు అనేది ఉంటుంది, అక్కడి నుంచి అందులో బతుకమ్మ పుట్టుక అనేది తెలియజేస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు, ఒకేసి పువ్వేసి చాందమామ ఇలాంటివన్నీ ఒక్కొక్క లేకపోతే కోల్ పాటలు ఉంటాయి అన్నట్టు. బతుకమ్మ బతుకమ్మ కోల్ని బిడ్డ పేరేమి కోల్ ఈ విధంగా అంటే రకరకాల పాటలు ఉంటాయి. ఈ పాటలతో మనం అంతా అంటే మనము ప్రతినిత్యము మనం అనుభవిస్తున్నటువంటి వేదలు కానీ సంతోషాలు కానీ సుఖాలు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ ఈ పాటలలో మనకు వ్యక్తమవుతుంటాయి అన్నట్టు. అయితే ఇది అఫీషియల్గా నిర్వహించడము ఉద్యోగస్తులందరికీ కూడా చాలా ఆనందదాయకం. మనము మామూలుగా ఇంత చీకటైనా కానీ మేము నిర్వహించుకుంటున్నాము, ఎందుకంటే మేము సంతోషంగా నిర్వహించుకుంటాము. తర్వాత బతుకమ్మ అంతా ఆడిన తర్వాత కూడా మనం ఏంటంటే ప్రసాదాలు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకోవడం, బతుకమ్మకు నైవేద్యము అర్పించిన తర్వాత మేమందరము ఒక్కొక్కరు తీసుకొచ్చినంత షేర్ చేసుకుంటాము. ఇది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక షేరింగ్ అనేది ఇప్పుడు మనము ఇది చేసింది మనం మాత్రమే కాకుండా ఇతరులకు ఇవ్వాలనేది షేరింగ్ ఉన్నాను కూడా అది తెలియజేస్తుంది. ఈ పండగ మూలంగా చాలా ఉపయోగం ఉంది. మెయిన్ ప్రకృతిలో మనం మమేకమైన పండగనే బతుకమ్మ. మీరు చెప్పండి అమ్మా, ఈ 9 రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ అట్ల బతుకమ్మతో చాలా ప్రారంభమై సద్దుల బతుకమ్మ ముగుస్తుంది. ఆ సద్దులో ఈ 9 రోజుల పాటు ఏమేమి బతుకమ్మలు చేస్తారు, ఎలా అంటే అన్ని రకాల పువ్వులతో ఏదైతే గునుక పువ్వు ఇంకా మిగతా పువ్వులతో పాటు అన్ని బంతి పువ్వులతో పాటు చేస్తారు, ఏంది అసలు ఈ బతుకమ్మ? ముఖ్యంగా ఆర్టీవీ వారికి కృతజ్ఞతలు. మహిళా సిబ్బంది అందరూ కూడా మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బతుకమ్మని నిర్వహించడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. 9 రోజుల పాటు అలిగిన బతుకమ్మ, సద్దల బతుకమ్మ, అట్ల బతుకమ్మ వివిధ రకాలుగా మనం ఈ 9 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటాము. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు గతంలో ఇంటి వద్దనే ఆటలు ఆడుతూ పాటలు పాడేవారు, కానీ ప్రస్తుతము 9 సంవత్సరాల నుంచి కనుక గమనించినట్లయితే ఈ బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలు పురుషులు అందరూ కూడా అంటే ఇందులో పురుషుల భాగస్వామ్యం కూడా ఉంటుంది. తంగేడు పువ్వు తీసుకురావడము, ఇక్కడ పేర్చడంలో కానీ పెద్ద బతుకమ్మలు తయారు చేసినప్పుడు తలపైన ఎత్తుకొని తీసుకురావడము, అంటే మహిళలు పురుషుల మధ్య కూడా ఐక్యతను ఈ బతుకమ్మ అనేది నెరవేరుస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే మహిళలకు ఈ గౌరమ్మని తయారు చేసి నిత్య సుమంగళిగా ఉండాలని కూడా ఈ బతుకమ్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉంది ఈ పండగ. ముఖ్యంగా ఏంటంటే తంగేడు పువ్వు, గునుక పువ్వు వీటన్నిటిని కూడా పేర్చి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చాలా ఉత్సాహంగా ఉద్యోగినులు
अंत इकड़ वयस तो पन लेकिन कुल मताल पन लेकिन धनिक भेद अने तेड़ लेकिन बतकम पंडग निर्वहिस्म निजा महिला तरफ जिला कलेक्टर यंत्र की जिला कलेक्टर गार प्रत्येक धन्यवाद मुख्य महिला स्नाक्स अवी कलेक्टर गार आवरण में अरेंज जरूरी अदे विधा मन किशन गारू चला उत्साह महिला उत्साह निंपत मन बतकम चला इधना निजा मा अंदर की चला सतोषदायक इपू इलागे जरूकटा आशिस्ट धन्यवाद मुख्य महिला तो पुरुष बतकम आते गत तेलंगाणा राष्ट्रम एर्पड़ तरह बतकम संबरा अंबारे आज निजामाबाद जिला कलेक्टर प्रांत प्रांगण में बतकम आड़ा की मुख्य कारण उद्योग एकताटिपैकी प्रधान कारण महिला पुरुष बतकम पाल्गु पंचुकोवडानिकि जिला टीजीओ अध्यक्षुलु मीरु चेप्पंडि इवल्ल महिला उद्योगुलंटे मा सोदरि मनलागा भावींचि अंदरि उद्योगुलनु कूडा ममेकमै ई बतकम पंडुगनु सेलिब्रेट चेसुकुंटाम बतकम पंडुग स्पेशालिटी एंटंटे प्रतिसारि देवुलनु पूजिंचडानिकि मनं पुव्वुलनु वाडुतुंटाम కానీ ఈ బతుకమ్మల పువ్వులనే ఒక దేవునిలా చూసి ఒక గౌరవంగా పేర్చి మరి ఆ పువ్వులకి ఇవాళ మనం పూజ చేసుకుంటూ బతుకమ్మ ఆడమని సంప్రదాయం ఇది సనాతన ధర్మం నుంచి వచ్చింది అంటే పాత సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపైన ఉంది కాబట్టి రేపటి తరాలకు ఈ ఈ ఒక పండుగను మేము అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి బతుకమ్మ మా ఉద్యోగుల ఆధ్వర్యంలో మరి టీజీఓ టీఎన్జీ ఆధ్వర్యంలో అందరు సోదరి మల్లాలను అందరి ఏకం చేసి జిల్లా కలెక్టర్ గారిని వాళ్ళందరిని కూడా పిలిచి మరి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి చేయాలనే ఉద్దేశంతోనే మరి మొగళ్ళు మా జెంట్స్ లేడీస్ అనే భేదం లేకుండా సోదరి మల్లలాగా వాళ్ళ నక్కలుగా చెల్లెలుగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మీరు చెప్పండి బతుకమ్మ సంబరాలు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జరగడం అంటే చాలా మహిళలందరూ కూడా సంతోషంగా జరుపుకున్న పరిస్థితి మీరు మహిళలతో పాటు బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్తో పాటు మీరు కూడా పాల్గొన్నారు ముందుగా ప్రతి ఒక్క మహిళా మండలకు మరియు ప్రేక్షకులందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు ఏంటంటే ఆనవాయితీ మన సనాతన ధర్మం కానీ గతంలో ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా బతుకమ్మ అనేది ఎవరు కూడా మర్చిపోకుండా ఆడుతున్నారంటే వారికి ముందుగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు ఈ ఏదైతే బతుకమ్మ ఉందో దాన్ని రాబోయే తరాలకు ఈ టెక్నాలజీలో కూడా మనం రాబోయే తరాలకు చూపించాలంటే ఖచ్చితంగా ఈ బతుకమ్మ అనేది ఆడుతున్నందుకు మహిళలందరూ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ ఐడిఓసీలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా సోదరి సోదరమణులు మగ ఆడ అనే తేడా లేకుండా అందరం కూడా మగవాళ్ళ పాత్ర కూడా అందులో కొంచెం ఉంటుంది కాబట్టి ఆ పాత్ర మేము కూడా పోషిస్తున్నాము వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండుకుంటూ వాళ్ళకు ఎక్కడున్నా ఎప్పుడైనా ఎల్లవేళలా సపోర్టింగ్గా ఉంటూ మహిళలకు ఐడిఓసినే కాదు సమాజంలో కూడా మా పాత్ర అంటూ ఉంటుంది కాబట్టి ఎటువంటి కార్యక్రమాలకు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అందరం కూడా ఐడిఓసీలో చేసుకున్నందుకు అందరు కూడా అందరు బాగున్నారు అదేవిధంగా అందరు సుఖ సంతోషాలతో దసరా కూడా అదే జరుపుకోవాలని కోరుకుంటూ మొత్తంగా చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఏదైతే ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయం కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నాం మొత్తంగా మహిళలు పురుషులు అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఆవరణలో జరుపుకోవడం చాలా సంతోషకరం ఏంటంటే ఆ సనాతనగా వస్తున్న అనాథ ఈ ధర్మాన్ని పాటించాలి ప్రతి ఒక్క చిన్న ఇప్పుడున్న పిల్లలకు తెలిసే విధంగా బతుకమ్మ పండుగను పోకుండా ఉండే విధంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో దీనికి అందరికి సంబంధించి ఈ బతుకమ్మ సంబరాలు అమ్మారాన్ని అంటే విధంగా మహిళలు పురుషులందరూ కూడా కలిసి ఆడుకుంటున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా బతుకమ్మ పండుగ పూర్తిగా గునుక పువ్వు అదేవిధంగా తంగేటి పువ్వులతో పాటు వివిధ బంతి పువ్వులు వివిధ రకాల పువ్వులు అన్నింటి కూడా ఒకటి ఒకటి పేర్చు 9 రకాలుగా అక్కడ పువ్వులు రకాలు పేరుస్తూ ఆ బతుకమ్మ నిమజ్జనం చేసినప్పుడు ఆ చెరువులో ఉన్న కలుషిత వాతావరణాన్ని పోగొట్టి మంచి నీటిని వచ్చే విధంగా ఈ బతుకమ్మ ప్రధాన పాత్ర పోషిస్తాయని చెప్పి మహిళలు చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అమరనన్నాయని చెప్పవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది